సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లారు నగరవాసులు. దీంతో పట్నం రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. సెటిలర్స్ ఎక్కువగా ఉండే ఏరియాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇంకో 2-3 రోజులు ఇదే సిచ్యువేషన్ కనిపించనుంది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులు కావడంతో అంతా ఊళ్లకు వెళ్లారు. హైదరాబాద్ ఖాళీ రోడ్లపై డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఎస్ యశోద, ఎట్లుండేవి హైదరాబాద్ రోడ్లు, ఇప్పుడు ఎట్లున్నాయి హైదరాబాద్ రోడ్లు అనేంతలాగా సంక్రాంతి ఎఫెక్టు హైదరాబాద్ మీద పడింది. సొంతూళ్లకు నగరవాసులంతా క్యూ కట్టడంతో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా చాలా బోసిపై కనిపిస్తున్నాయి, చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సంక్రాంతి ప్రధాన పండుగ కావడంతో ఇవాళ మరింతగా పబ్లిక్ అసలు రోడ్ల మీద కనిపించినటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం సెక్రటేరియట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, టు బషీర్బాగ్ను అలాగే ఖైరతాబాద్ను కనెక్ట్ చేసేటువంటి రోడ్డు ఉంటుంది ట్యాంక్ బండ్ మీదుగా. మరోవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుంచి ఒకవైపున లక్కడీ కపూల్, అలాగే ఇంకోవైపున అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్, ఈ రోడ్లను మొత్తం కూడా ఇక్కడ ఒక జంక్షన్లా ఉంటుంది. ఇక్కడ సరిగ్గా ఈ సమయానికి ప్రతిరోజు కూడా వేలాది వాహనాలు రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటాయి. కనీసం ఇసుకేస్తే రాలనంతగా కూడా చాలా చాలా స్లో మూమెంట్ కనిపిస్తూ కూడా ఇటు 2-వీలర్సు, 4-వీలర్సు, అలాగే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి వెహికల్స్ నిత్యం చాలా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగులంతా కూడా ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, స్టూడెంట్స్ అందరూ కూడా స్కూల్స్కు, కాలేజీలకు వెళ్తూ ఉంటారు. మరోవైపు వ్యాపార పనుల నిమిత్తం అంతా కూడా ఇక్కడ చాలా రద్దీ వాతావరణం కనిపిస్తుంటుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిత్యం ఫుల్ రష్తో కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు సెక్రటేరియట్కు వివిధ పనుల మీద వచ్చేటువంటి ఉద్యోగులు, రకరకాల ఇటు మంత్రులు, వాళ్ళందరితో కూడా చాలా బిజీగా కనిపించేటువంటి ఏరియా. అలాంటిది ఇప్పుడు సంక్రాంతి కారణంగా పబ్లిక్ అంతా సొంతూళ్లకు క్యూ కట్టడంతో అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ రోడ్లు మాత్రం చాలా బోసిపోయి ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన రోడ్లలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సంక్రాంతి అనేది చాలా ముఖ్య తెలుగు వాళ్లకు చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగను పల్లెటూళ్ళలో సెలబ్రేట్ చేసుకోవడానికి, సొంతూళ్ళలో సెలబ్రేట్ చేసుకోవడానికి పబ్లిక్ ఎక్కువ కూడా హైదరాబాద్లో ఉండేటువంటి ఇతర ప్రాంత వాసులు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు. సొంతూరు వెళ్ళి పైగా 3 రోజుల పండుగ కావడంతో ఖచ్చితంగా సెలవులు కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే ముందుగానే టికెట్లు బుక్ చేసుకొని అందరూ సగం నగరం ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది. ఇక కరోనా తర్వాత ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి మరింత అవకాశం దొరుకుతూ ఉంటుంది కాబట్టి సో పబ్లిక్ అంతా కూడా గత 1-2 ఇయర్స్ నుంచి కూడా ఎక్కువగా సొంతూళ్ళకు వెళ్ళడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. సో మనం చూసినట్లయితే ఇప్పుడు రోడ్లు మొత్తం కూడా చాలా 1-2 వెహికల్సే తప్ప మొత్తం ఎక్కడికక్కడ చుట్టుపక్కల ఇటు అమరవీరుల స్థూపం ఉంటుంది, సెక్రటేరియట్, మరోవైపున ట్యాంక్ బండు, ఇక్కడ ఇది ఒక విజిటింగ్ స్పాట్గా ఉంటుంది. వాస్తవానికి ఇతర ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలా రష్యే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నగరం నుంచి ఎక్కువగా ఇక్కడ నుంచి సొంతూళ్ళకు వెళ్ళడానికి ఇక్కడ ఇతర ప్రాంత వాసులు ఎవరు కూడా పెద్దగా ప్రయారిటీ అనేది చూపించరు. హైదరాబాద్లో ఉండే పండుగను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఈ సంక్రాంతి కారణంగా ఖచ్చితంగా సొంతూళ్ళకు వెళ్ళి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ అందరూ కూడా ఊళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. సగం నగరం ఖాళీ అయిపోయి రోడ్లన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. నిత్యం వ్యాపారులు, ఉద్యోగులు, వివిధ పనుల మీద వెళ్ళే వాళ్ళందరితో చాలా బిజీగా కనిపించాల్సిన రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున యొక్క సంక్రాంతి ఎఫెక్టు హైదరాబాద్లో ఉన్నటువంటి బిజినెస్ మీద కూడా పడింది. ఎందుకంటే ఈ టైంలో ఈ ఫెస్టివల్ మూమెంట్లో మాల్స్ చాలా బిజీగా ఉంటాయి. కానీ ఈ మాల్స్లో పబ్లిక్ రష్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. అసలు పబ్లికే లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేది పడింది. నిత్యం ఆర్టీసీ బస్సులు, అలాగే మెట్రో రైల్స్, ప్రయాణాలు చేసేటువంటి ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర పనుల మీద వెళ్ళేటువంటి పబ్లిక్ అందరితో కూడా చాలా రష్గా కనిపించేటువంటి సిచ్యువేషన్ ఈ మూమెంట్. కానీ ఇప్పుడు మొత్తం పబ్లిక్ అంతా సెలవుల మీద ఊళ్ళకు వెళ్ళిపోవడంతో కనీసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా అసలు ఎవరు లేక చాలా బోసిపోయి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున ఎందుకంటే ఈ 2 రోజుల పాటు
అనేక స్టాల్స్ అవన్నీ హైదరాబాద్ లో ఉంటూ ఉంటాయి, కానీ ఇప్పుడు పబ్లిక్ అంతా సొంతలకు వెళ్ళిపోవడంతో ఈ బిజినెస్ కూడా చాలా వరకు పడిపోయింది. మొత్తానికి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది హైదరాబాద్ నగరం మీద చాలా కనిపిస్తుంది. మొత్తం అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఎఫెక్ట్ కనిపిస్తూ రోడ్లు ఆ బోస్పై కనిపిస్తూ ఉండటం, అలా మరోవైపున వ్యాపారాలకు సంబంధించినటువంటి ఆ బిజినెస్ కూడా చాలా తగ్గిపోయినటువంటి సిచ్యువేషనే ఈ సంక్రాంతి ఎఫెక్ట్ చూపిస్తుంది. థ్యాంక్ యూ రత్న.